హలో ఎవ్రీవన్. రీసెంట్గా తెలంగాణ స్టేట్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్లో 11 జూనియర్ పోస్టుల వేకెన్సీ గురించి ఒక జీవో ఇవ్వడం జరిగింది. వేరే డిపార్ట్మెంట్లో కూడా ఒక 13 జూనియర్ అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి. సో ఓవరాల్గా 23 జూనియర్ అనలిస్ట్ పోస్ట్ ఉన్నాయి. అయితే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఏంటి, ఈ వీటన్నిటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2010లో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జూనియర్ అనలిస్ట్ పోస్ట్కి ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఏజ్ రిలాక్సేషను, ప్యాటర్ను, సిలబస్ చెప్తాను. ఈసారి కండక్ట్ చేసేది అదే ప్యాటర్న్ ఉంటుందా లేదా అంటే ఖచ్చితంగా చెప్పలేం, కానీ వీ జస్ట్ ఫాలో ద ప్రీవియస్ ప్యాటర్న్. ఈ నోటిఫికేషన్ని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను, గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ అండ్ జూనియర్ అనలిస్ట్ అని. ఆ వాట్సాప్ గ్రూప్లో నోటిఫికేషన్ అప్లోడ్ చేస్తాను, మీరు కావాలంటే యూ కెన్ గో త్రూ దిస్ నోటిఫికేషన్. ఆ గ్రూప్ లింక్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫర్ గైడెన్స్ ఫర్ బోత్ దీస్ ఎగ్జామ్స్. గెట్ ఇన్ టు ద టాపిక్. సో జూనియర్ అనలిస్ట్కి 2010లో ఇచ్చిన ఏజ్ లిమిట్ ఏంటంటే 18 to 39 ఇయర్స్ వరకు ఇచ్చారు. 39 ఇయర్స్ ఇస్ ద అప్పర్ ఏజ్ లిమిట్. క్వాలిఫికేషన్ విషయంకి వస్తే బీఫామ్ ఆర్ ఎంఎస్సీ విత్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బీఎస్సీలో కెమిస్ట్రీ, వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ. బీఫామ్ 4 ఇయర్స్ చేయడంతో పాటు ఎంఎస్సీలో కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ఉన్నవాళ్ళు లేదా బీఎస్సీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఎగ్జామ్ పేపర్ విషయంకి వస్తే, సో ఎగ్జామ్లో దేర్ ఆర్ 2 పేపర్స్, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్, సో 150 మార్క్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్, కామన్ ఫర్ ఆల్, ఫార్మసీ నుండి వెళ్ళినా, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయినా, బయోకెమిస్ట్రీ అయినా, మైక్రోబయాలజీ అయినా, అందరికీ జనరల్ స్టడీస్ పేపర్ కామన్. పేపర్ 2 ఈజ్ కన్సర్న్ సబ్జెక్ట్. అంటే పేపర్ 2 మళ్ళీ 4 సబ్జెక్ట్స్లో ఉంటుంది, ఫార్మసీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ. అంటే పేపర్ 2 మీ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ బట్టి డిఫరెంట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 అందరికీ కామన్, పేపర్ 2 కూడా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. సో ఓవరాల్గా పేపర్ 1లో 150 క్వశ్చన్స్, పేపర్ 2లో 150 క్వశ్చన్స్, 300 క్వశ్చన్స్. 2010లో ఈ క్వశ్చన్స్తో పాటు 30 మార్క్స్ ఓవరాల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. సో ఓవరాల్గా 330కి టోటల్ మార్క్స్ అన్నమాట. సో 300 ఏమో మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ పేపరు, 30 ఏమో ఓరల్ ఇంటర్వ్యూ. అగైన్ రిమెంబర్, సబ్జెక్టు మీరు ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ అయితే ఫార్మసీ పేపర్ వస్తుంది, కెమిస్ట్రీ వాళ్ళకి కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ వాళ్ళకి బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ వాళ్ళకి మైక్రోబయాలజీ వస్తుంది. నా ఫార్మసీలో సిలబస్ ఏమిచ్చారు అంటే, మేజర్ సబ్జెక్ట్స్ అన్నీ మెన్షన్ చేయడం జరిగింది. ఫార్మస్యూటిక్స్, ఫార్మకాగ్నసీ, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ, మెడిసినల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, అనాలిసిస్, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ అండ్ ఫిజియాలజీ, ఫార్మసూటికల్ జ్యూరిస్ప్రూడెన్స్. ఇండివిజువల్గా ఒక్కొక్క సబ్జెక్టులో ఏమేమి టాపిక్స్ ఇచ్చారంటే ఆ నోటిఫికేషన్ మీకు ఆ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ గో త్రూ ఇట్. అగైన్ ఈ అనలిస్ట్ పోస్టులు కూడా మంచి పోస్టులు, ఇన్ని నెంబర్లు ఇంతకు ముందు రాలేదు. 2010లో ఒక 12 పోస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ రాలేదు, మళ్ళీ ఇప్పుడు రావడమే. సో మోస్ట్లీ ఈ నోటిఫికేషన్ కూడా మే జూన్లో వచ్చే ఛాన్స్ ఉంది. సేమ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ కూడా మే జూన్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గ్రూప్లో డౌట్స్ రిలీజ్ చేయండి, నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.